కేరళ ఆరోగ్య సౌభాగ్య ప్రస్థానంలో ఆయుర్వేదం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రకృతి ఆరాధకులైన కేరళ ప్రజలు, పాలకులు ప్రాచీన భారతీయ వైద్య విధానానికి పట్టం కట్టారు. ఆధునిక వైద్య విధానాలు దూసుకువెళ్తున్నప్పటికీ ఆయుష్ వైద్య సేవలకు కేరళలో ఆదరణ కనిపిస్తోంది. వైద్య చికిత్సలతో పాటు పరిశోధనలకు పెద్దపీట వేస్తున్న కేరళ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. భారతీయ సంప్రదాయ వైద్య విధానాల అమలు తీరును ఈటీవీ ఈనాడు బృందం పరిశీలించింది. ఆయుర్వేదం అనగానే కేరళ గుర్తుకొస్తుంది. కేరళలో ఆయుష్ వైద్య సేవలు ఎలా ఉన్నాయి, ప్రధానంగా ఆయుర్వేద వైద్య విధానానికి ఎందుకింత ప్రాచుర్యం వచ్చిందనే విషయాన్ని పరిశీలిద్దాం. కేరళ రాష్ట్రమంతటా భారతీయ వైద్య విధాన చికిత్సలు అందించే ఆసుపత్రులు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ వైద్యంలో 54% ఆయుష్ ఆసుపత్రులే ఉన్నాయి. ముఖ్యంగా ఆయుర్వేదానికి పెద్దపీట వేశారు. దేశంలో ప్రతి పంచాయతీలోనూ ఆయుర్వేద డిస్పెన్సరీ నిర్వహిస్తున్న రాష్ట్రం కేరళ మాత్రమే. ఆయుర్వేద వైద్యం కోర్సులు అందించేందుకు ప్రత్యేకంగా 19 వైద్య కళాశాలలు ఉన్నాయంటే అక్కడ ఎంత ప్రాధాన్యమిస్తున్నారో అర్థమవుతుంది. పంచాయతీలు ఆయుర్వేద వైద్య సేవల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తూ స్ఫూర్తిగా నడుస్తున్నారు. యాక్చువల్లీ కేరళ హెస్ గోట్ ఎ వెరీ లాంగ్ ట్రెడిషన్ ఆఫ్ అష్టవైద్య పారంపర్య. అష్టవైద్య వీఆర్ హ్యావింగ్ ఈచ్ స్పెషలైజ్డ్ వైద్యాస్ ఇన్ ఈచ్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ పీడియాట్రిక్స్ ఆర్ బాల చికిత్స వీఆర్ హ్యావింగ్ ఎ లాంగ్ హిస్టరీ, అండ్ ఫర్ దెట్ ఇస్ అగద ఆర్ విష చికిత్స ఆర్ దెట్ ఇస్ టాక్సికాలజీ ట్రీట్మెంట్ లైక్ దట్. దిస్ హెల్ప్స్ టు రిడ్యూస్ లాట్ ఆఫ్ డిసీజెస్ ఇన్ అవర్ స్టేట్. So this made the Ayurveda popular. And one next thing is that the Keraliya Panchakarma Chikitsa. That is, Keraliya Panchakarma Chikitsa means that is a specific, usually there are Panchakarma Chikitsas are available in all over India, but Keraliya Panchakarma is slightly different from the rest of the treatment, because mainly it is that these are preventive type of treatments. If you take this treatment, it helps to reduce the burden of diseases of the next year. That is, whole diseases will get reduced. ఆయుర్వేద వైద్య విధానంలో పరిశోధనలు నిర్వహిస్తూ కేరళ రాష్ట్రం దేశానికే స్ఫూర్తిగా నడుస్తోంది. తిరువనంతపురంలో ఆయుర్వేద పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ పాముకాటుకు, విరుగుడు కోసం ఆయుర్వేద ఔషధాన్ని కనుగొనేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అల్లోపతిలో మాత్రమే ఉన్న పాముకాటు మందును తయారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ స్నేక్ పార్క్ పేరుతో సుమారు 150 రకాల పాములు ఉన్నాయి. ఆ పాముల విషాన్ని కుందేళ్లు, ఇతర జంతువులపై ప్రయోగిస్తూ నూతన ఔషధాలు తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. స్నేక్ పార్క్ ను పరిశోధనల కోసమే కాకుండా ప్రజల సందర్శనకు కూడా అనుమతిస్తున్నారు. పాములను చంపవద్దని, జీవ వైవిధ్యానికి ఎంతో అవసరమనే సందేశాన్ని ఇస్తున్న స్నేక్ పార్క్ స్థానికులను ఆకట్టుకుంటోంది. In Ayurveda, there is a branch called toxicology and dermatology. In Ayurveda, it is called Agatha Tantra. That is treatment of poisons. In that, one type of poison or mainly lot of deaths are caused by snake bites. And we are having a snake park here. That is, the purpose of snake park is two. One is, we will demonstrate the people that snakes are not harmful creatures. It will do lot of good things to ecosystem. And we are using the venom of these snakes for research purpose, for medicine development and so. We are actually collaborating with institutes like Rajiv Gandhi Biotechnology for the development of drugs from the venom. పాము కాటు నుంచి కాపాడేందుకు ప్రత్యామ్నాయ ఔషధాలు కనుగొనేందుకు జరుగుతున్న పరిశోధనలు ఆశాజనకంగా జరుగుతున్నాయని వైద్యులు చెప్తున్నారు. అంతేకాదు, విషం ద్వారా బీపీ వంటి సుదీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఔషధాలు కనిపెట్టేందుకు ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవడంలో చైతన్యం ఎక్కువగా ఉండే కేరళ ప్రజలు దానికోసం ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తున్నారు. వ్యాధులు రాకుండా ఉండేందుకు పంచకర్మ వంటి ఆయుర్వేద విధానాలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. నరాలు, ఎముకలు, కీళ్లు, చర్మ సంబంధిత వ్యాధుల చికిత్స కోసం ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతున్నారు. కోజికోడు జిల్లా ఆయుర్వేద ఆసుపత్రిలో పాఠశాల విద్యార్థుల స్థూలకాయానికి, వృద్ధులకు, మహిళల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నారు. మన రాష్ట్రంలో ఆయుర్వేద ఆసుపత్రులు ఉన్నప్పటికీ కేరళ స్థాయిలో అందుబాటులో లేవు.
ఆయుర్వేదంలో పరిశోధనలు జరగడం లేదు. ఆయుష్ విభాగంలో వైద్యులు సిబ్బంది కొరత వెంటాడుతోంది. నిధుల కేటాయింపు అంతంత మాత్రంగానే ఉంది. కేరళ రాష్ట్రాన్ని ఆరోగ్య సంరక్షణ రంగంలో అగ్రస్థానంలో నిలపడంలో క్రైస్తవ మిషనరీల కృషి ప్రస్తావనార్హం. కొన్ని దశాబ్దాలుగా ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం కలిగించడంతో వైద్య సేవలు అందిస్తూ ప్రజల ఆదరణ చూరగున్నాయి. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 150 మిషనరీ ఆసుపత్రులు ఉన్నాయి. The government hospitals are lot of patient flow is there. At the same time, people are there who cannot still afford corporate hospitals. That is where in between the corporate and the government hospitals is where the missionary hospitals come into play. The charges are still affordable to the middle people. Patients are getting affordable and all the sort of care like from MRI to CT to cardiothoracic, everything is available in many of these mission hospitals. So all round care is available for patients. That is why patients are coming to missionary hospitals. And in fact, Kerala is the only state where there is the maximum number of missionary hospitals working in India. Ayurveda vaidya vidhananiki Kerala lo dashabdaluga pradhanyam andutundi. Pallelalu nunchi pattanala varaku ayurveda sevalu prajalaku andubatlo unnayi. Panchayatillonu dispensaryalu unnayi. Prastutam savalga unnatundi jeevana shaili vyadhulaku kuda ayurveda nunchi chikitsa andinchaduku prayatnalu chestunnayi. అంతేకాదు ఇప్పుడున్న ఔషధాలతో పాటు కొత్త కొత్త వ్యాధులకు కొత్త కొత్త ఔషధాలు కనుగొనడానికి కూడా పరిశోధనలు జరుగుతున్నాయి.